First time there has been an attempt. ఈ అనగారిన సెక్షన్స్కు నిజంగా మంచి జరగాలి సిన్సియర్గా అనే ఒక అటెంప్ట్ కూడా ఎంపవర్ చేయాలని. నాట్ ఓన్లీ మంచి జరగాలి బట్ ఆల్సో టు ఎంపవర్ దెమ్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ థాట్ వేర్ ఫోకస్ షుడ్ బి పుట్ ఇన్ టు ఎంపవర్ దెమ్. సో దానికి సంబంధించి హోమ్ పోర్ట్ఫోలియో, పోలీస్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్కు నిజంగా మూలంగా నిలబడేటివి రెండు పిల్లర్స్. ఆ పిల్లర్స్ నుంచి స్టార్ట్ కావాలి ఎంపవర్మెంట్ అనే దిశగానే అడుగులు వేస్తూనే వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ టాప్ లెవెల్లోనే వీ స్టార్టెడ్ ఆఫ్ సెండింగ్ ఎ మెసేజ్. ఈరోజు గర్వంగా కూడా చెప్పగలుగుతాం, అంటే ఈరోజు రాష్ట్ర హోమ్ మంత్రి ఇస్ దళిత్ అని నేను గర్వంగా కూడా చెప్పగలుగుతాను. నాట్ ఓన్లీ ఈ షీ అ లేడీ బట్ షీ ఈజ్ ఆల్సో అ దళిత్. దిస్ వన్ ఒక అనగారిన వర్గం నుంచి ఒక అంటే సమస్యలు తెలిసి ఉన్న వ్యక్తి ఆ సమస్యను ఎలా అధిగమించాలి అని చెప్పి ఆలోచన చేసే కెపాసిటీతో ఆలోచన చెయ్యాలి అన్న దృక్పథంతో వచ్చింది, థాట్లో నుంచి వచ్చిన మెసేజ్. సిమిలర్లీ ఇక్కడ కూడా ఎనీథింగ్ దట్ కెన్ బి డన్, అసలు ఈ టైంలో మంచి జరగలేకపోతే ఎప్పుడు జరగదు. డీజీపీ ఈజ్ ఆల్సో ఎస్టీ. సో ఫస్ట్ టైం ఒక ఇంత స్ట్రాంగ్గా ఒక డైరెక్షన్లోకి మూవ్ అవుతా ఉన్నాం. ది ఆబ్జెక్టివ్ ఈజ్ టు మేక్ ష్యూర్ దట్ ఎక్కడైతే అనగారిన వర్గాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి ఆ కంఫర్ట్ ఇచ్చేదానికోసం, వాళ్ళ కోసం అన్యాయం వాళ్ళకి ఎక్కడా కూడా జరిగే పరిస్థితి రానే రాకూడదు, వాళ్ళ జీవితాలు బాగుండాలి, పోలీసులు అంటే వాళ్ళకు భయం ఉండకూడదు, అభిమానం ఉండాలి అనే మెసేజింగ్ కోసమే చేసినాం. ఆ లెవెల్ నుంచి మొదలు పెడితే ఎడ్యుకేషన్ ఆల్సో, ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో అనదర్ ఎంపవర్మెంట్. అక్కడ కూడా నిజంగానే సమస్యలు పూర్తిగా తెలిసి ఉన్న వ్యక్తి అక్కడ ఆ పోర్ట్ఫోలియోలో ఉండాలని చెప్పి సురేష్ని తీసుకుని వచ్చి కూడా అక్కడ అది పెట్టాం. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ బీన్ డన్ ఫ్రమ్ ద టాప్ సో దట్ మెసేజింగ్ అనేది అక్కడ నుంచి వాళ్ళకు ఫ్రీడమ్ కూడా ఎలా ఇచ్చినాము అని అంటే టు బ్రింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ ద సిస్టమ్ సో దట్ సిస్టమ్ చేంజెస్ అనే దానికోసం చేస్తూ ఉన్నాం. సో దిస్ ఈస్ అ ప్రాసెస్, స్టార్ట్ చేస్తాము, ఒక అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం, వీఆర్ హెడ్డింగ్ ఇన్ ద డైరెక్షన్.